ప్రశాంతంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టరేట్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపుల నిర్మాణం పూర్తయిందని, త్రాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు సౌకర్యాలని ఏర్పాటు చేశామని అన్నారు. 100 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా వీడియో చిత్రీకరణ ఉంటుందని అన్నారు. 100 మీటర్ల వరకు సీసీ కెమెరాల ద్వారా నిఘా పెడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు విబి పాటిల్, ఎస్పీ లక్ష్మీ నాయకులు పాల్గొన్నారు. సంబంధించి దాదాపు 45 కంప్లైంట్స్ ఇప్పటివరకు రావడం జరిగింది. అందులో 21 కేసులలో ఎఫ్ఐఆర్ మనము బుక్ చేయడం జరిగింది. అండ్ 4 కేసెస్లో ఎఫ్ఐఆర్ బుక్ చేసే దశలో ఉన్నాయి. 14 కేసులలో ఆరోపణలు కరెక్ట్ కాదని చెప్పి తేల్చడం జరిగింది. అట్లాగే ఒక 6 కేసులలో ఎంక్వైరీలో ఉన్నాయి. 6 గంటలకు మాక్ పోల్ జరగాలి కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళు రేపు సాయంత్రానికి కొన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలి. వాళ్ళ స్టాచ్యూటరీ కవర్స్ కానివ్వండి, అక్కడ పోలింగ్ స్టేషన్ సెటప్ చేయడం కానివ్వండి, బయట ఫామ్ 7A అతికించడం కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా పోలింగ్ సిబ్బంది రేపు సాయంత్రం వారి వారి కేటాయించిన వాటి దగ్గర పూర్తి చేసుకోవడం జరుగుతుంది. పోలింగ్ స్టేషన్ పరిధిలో మీ అందరికీ అవగాహన ఉంది, మనము అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్లో భాగంగా అక్కడందరికీ కూడా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాము. ఇప్పటికే మరొకసారి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ప్రత్యేకంగా పంచాయత్ సెక్రటరీలకు అందరికీ కూడా 92 మంది పంచాయత్ సెక్రటరీలకి మనం బాధ్యతలు అప్పగించడం జరిగింది. వారికి భోజన మరియు వసతి ఏర్పాట్లు చూసుకోవడానికి, వీల్ చైర్స్ 300ని అక్కడ డిప్లాయ్ చేయించడానికి, అట్లాగే మనకు కాన్స్టిట్యూన్సీ వారీగా డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఉన్న శ్రీమతి పద్మావతి గారిని ఆలంపూర్ కాన్స్టిట్యూన్సీ వెల్ఫేర్ ఆఫీసర్గా నియమించుకోవడం జరిగింది. అట్లాగే బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్గా ఉన్న శ్రీమతి ఇందిరా గారిని గద్వాల్ కాన్స్టిట్యూన్సీకి వెల్ఫేర్ ఆఫీసర్గా, పోలింగ్ పర్సనల్కి సంబంధించిన విషయాలు కానివ్వండి, ఇతర విషయాలన్నీ చూసుకోవడానికి, టైంకి వాళ్ళకు భోజనం అందే విధంగా ఇవన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కువ మటుకు మిడ్ డే మీల్స్ చేస్తున్న ఏజెన్సీలకు కానివ్వండి, అంగన్వాడీ వర్కర్స్తో కానివ్వండి, ఈ భోజనం ఏర్పాట్లు అక్కడ చేయించడం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందే మీకు చెప్పడం జరిగింది, దాదాపు 2000 మంది పోలింగ్ సిబ్బంది ఇతరులందరినీ కలుపుకుని దాదాపు 3000 వరకు ఈ 500 పోలింగ్ స్టేషన్ల దగ్గర ఉంటారు. అంటే దాదాపు ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ దగ్గర యావరేజ్గా ఒక 6-7 ఉండే అవకాశం ఉంటుంది. కూడా కొన్ని స్పెసిఫిక్గా మనకి కంప్లైంట్స్ వచ్చినవి ఆర్ఓస్ ద్వారా క్యాండిడేట్లకు పంపించి వారి నుంచి సమాధానం రాబట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటి వరకు 2 నియోజకవర్గాలు కలిపి ఎఫ్ఎస్టీ టీమ్స్ 77,50,000ని సీజ్ చేయడం జరిగింది. అట్లాగే స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ 61,02,000ని సీజ్ చేయడం జరిగింది. 2 కలిపి 1,38,53,790 రూపాయలు, 1,38,53,790 రూపాయలు మనం సీజ్ చేయడం జరిగింది. మన లిక్కర్కి సంబంధించినంత వరకు ఐడి లిక్కర్ 95 లీటర్స్, ఐఎంఎల్ 1731.42 లీటర్స్, బియర్ వచ్చేసి 176.16 లీటర్స్, తాడి 4,291.20 లీటర్లు, 4,291.20 లీటర్స్ తీసుకొని పత్రికల్లో మాత్రం యాడ్స్ ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. ఫోన్ల పరంగా, టీవీల పరంగా, లేకపోతే రోడ్ షోలు కానీ, సభలు కానివ్వండి, ఇట్లాంటివి ఏవి కూడా పెట్టడానికి అవకాశం లేదు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, కాకపోతే దానికి ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకోవాలి. సో అట్లాగే వేరే బయట నుంచి వచ్చిన ప్రచారకర్తలు ఎవరు కూడా 5 గంటలు దాటిన తర్వాత ఉండడానికి వీల్లేదు. ప్రత్యేకంగా మాకు 1-2 కంప్లైంట్స్ వచ్చాయి, వాటి మీద కూడా దృష్టి పెడుతున్నాం. ఎవరైనా ఉంటే కనుక శిక్షార్హులు అవుతారు కాబట్టి ఆ రకమైన చర్యలన్నింటినీ కూడా తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే మనము ప్రత్యేకమైన కంట్రోల్ రూమ్ని కలెక్టరేట్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అట్లాగే ఆరో స్థాయిలో కూడా ఉంటుంది. ప్రతి నిమిషం ఇక్కడి నుంచి ప్రతి అనుక్షణం జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా ట్రాక్ చేయడంతో పాటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారికి, అలాగే సీఈఓ ఆఫీస్కి తరచూ స్టాచ్యూటరీ రిపోర్ట్స్ పంపించే ఏర్పాటు కూడా చేసుకోవడం జరిగింది. పోలింగ్ పార్టీస్
అన్నీ బయలుదేరాయా, తర్వాత అన్నీ చేరుకున్నాయా, అట్లాగే 7వ తారీఖు నాడు మాక్ పోల్ మొదలైందా, తర్వాత యాక్చువల్ పోల్ మొదలైందా, మీ అందరికి తెలిసిన విధంగా 9 గంటల నుంచి పోలింగ్ పర్సంటేజ్ ప్రతి 2 గంటలకు కూడా ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అట్లాగే మీడియా మానిటరింగ్ సెల్ని కూడా ఏర్పాటు చేసుకొని కంట్రోల్ రూమ్ నుంచే 2-3 ప్రత్యేక స్క్రీన్లలో వాటిని మానిటర్ చేయడం జరుగుతుంది. అట్లాగే వెబ్కాస్టింగ్ ఇందాక మీకు చెప్పిన విధంగా దాదాపు 100 కెమెరాలను ఇక్కడికి లైవ్లో చూసే ఏర్పాటు కూడా ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. అందకపోయినా ఇబ్బంది పడాల్సింది, ఆందోళన చెందాల్సింది ఏమీ లేదు. వీటన్నిటిలో ఏదో ఒకటి తీసుకొని వచ్చినా కానీ ఓటర్ అసిస్టెన్స్ బూత్లో వాళ్ళకి సీరియల్ నెంబర్, ఎలక్టోరల్ రూమ్లో వాళ్ళ సీరియల్ నెంబర్ ఏంటి అన్నది రాసేయడం జరుగుతుంది. దాన్ని బట్టి వాళ్ళు ఓటు వినియోగించుకోవచ్చు. ఎలక్టోరల్ రోల్లో వాళ్ళ పేరున్నంత వరకు వాళ్ళు ఖచ్చితంగా వారి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ద్వారా ప్రజల్ని కోరుకునేది ఏంటంటే ఎక్కువ సంఖ్యలో ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి, అట్లాగే వీటికి సంబంధించిన పోస్టర్స్ని కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ బయట, అట్లాగే ఓటర్ అసిస్టెన్స్ బూత్ దగ్గర కూడా ప్రత్యేకంగా పెట్టడం జరుగుతుంది. అట్లాగే ఈసారి వీవీప్యాట్స్ని మనము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో, పట్టణాలలో మనం చేసుకున్నాము. అందుకు అదనంగా మళ్ళీ పోలింగ్ స్టేషన్స్ దగ్గర కూడా మళ్ళీ పోస్టర్స్ని, అట్లాగే ఓటర్ అసిస్టెన్స్ బూత్లో ఓటర్ చేయాల్సిన 2-3 పనులు ఏంటి అన్నది కూడా అవగాహన కల్పించడానికి అక్కడ ప్రత్యేకంగా ప్రచార సామాగ్రిని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కువ సంఖ్యలో ఓటర్లు శాంతియుత వాతావరణంలో వారి హక్కుని వినియోగించుకునే విధంగా ఏర్పాట్లను చేయడం జరిగింది.